కోసం చెప్పేటప్పుడు తారక్ గారు కానీ చరణ్ గారు కానీ ఒక చిన్న ఫనీ కామెంట్ చేస్తూ ఉంటారు. ఈయన మమ్మల్ని టార్చర్ పెడుతూ ఉంటారు, టార్చర్ పెడుతూ ఉంటారు పెర్ఫెక్షన్ కోసం ఇలా అని. సో మీరు అనిపించిన టార్చర్ ఏంటి రాజమౌళి గారితో? లేదు, టార్చర్ ఏమి ఉండదు, పెర్ఫెక్షన్ కోసం. నేను అనేది పెర్ఫెక్షన్ కోసమే. చిన్న అంటే ఒక్కోసారి ఒకటి ఇంట్రొడక్షన్ సీన్లో కాయిన్స్ తీసుకునేది లోకి, నీ బిడ్డ పాఠమిచ్చి దొరసానమ్మకానికి ఇచ్చింది తీసుకోలోకి, అది నేను కొద్దిగా ఏం చెప్పానో ఏదో తెలియదు నాకు. యూస్లో చూశారు ఆయన మా అంటారు చూసి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు అంటే నవ్వాను. ఆయన నవ్వుతున్నారు, పక్క వాళ్ళు నవ్వుతున్నారు. లేదు నేను ఏముంది మామూలుగానే కదా, బాగా ల్యాగ్ అవుతుంది అది ఇది అన్నారు. డైలాగ్ ల్యాగ్ అవుతుందండి? డైలాగ్ ల్యాగ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఆయనే అన్నాడు, సరే నీ వర్షన్లో నువ్వు కానీ లే నువ్వు అది ఇది అది. కొన్ని కొన్నిసార్లు సెట్ అవుతాయి, అంటే స్క్రీన్ వైజ్ చూసుకుంటే అది కొన్ని ల్యాగ్లు అనిపిస్తాయి. అంటే ల్యాగ్లు అనిపించినప్పుడు ఆయన కూడా ఎక్కడ ఎడిట్ చేసుకోవాలో తెలియదు, ఎక్కడ కట్ చేసుకోవాలో తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ అవుతుంది. అండ్ నాకు నేను పెద్ద కష్టపడింది ఏం లేదండి ఆ సినిమాలో మాత్రం. నిజంగా నేను డెఫినెట్గా చెప్తున్నా, నేను అందులో కష్టపడింది ఏం లేదు అసలు. యాక్చువల్గా ఆర్టిస్టులు ఫన్నీగా అంటూ ఉంటారు కానీ ఆయన మీద టార్చర్ చేస్తున్నారు ఇలా, కానీ ఆయన చాలా ఫ్లెక్సిబుల్గా ఉంచుతారేమో కదండి ఆర్టిస్టుల్ని. ఫ్లెక్సిబుల్గా ఉంచుతారు, ఆయన కూడా నవ్వుతుంటారు. మనం ఏదైనా జోక్ వేస్తే ఏదైనా ఉంటే సరదాగా నవ్వుతారు. అండ్ ఒక టైం వచ్చినప్పుడు సరే సరే కానివ్వండి అంటారు. ఏం లేదు, మేము రెండు గంటలు రాత్రి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 o'clock అప్పుడు నవ్వుకున్న రోజులు ఉన్నాయి. మేము గుజరాత్లో చేస్తున్నాం, చరణ్ తారక్ ఉన్నారు, నేనున్నాను. చరణ్ని ఒళ్ళో పెట్టుకోవాలి తారక్. ఓకే, సో చరణ్ ఇలా గిల్లిక ఇక్కడిక్కడ అంటా ఉన్నాను గిల్లితో అంటా ఉంటే చరణ్ టక్కన లేచి వై అని నవ్వుకుంటూ లేచి చెక్కిలి గింతలు ఉంటాయి కదా, ఏంది సారేమో రెడీ అంటారు. చరణ్ ఏమో తారకు నన్ను ఇట్లా గిలిక ఇది గిల్లుతున్నాడు అంటే మళ్ళీ తర్వాత ఓకే ఓకే రెడీ చేసేద్దాం అంటాడు. మళ్ళీ తారక్ మళ్ళీ గెలుతాడు ఆ చరణ్ ఏ తారక్ ఏంటి నువ్వు ఇలా సరదాగా గడుస్తా ఉంటే ఫన్ను. అండ్ నేను మధ్యలో ఉన్నాను కదా ఆలపిసడంగా, నేనున్నాను తారక్ ఏమన్నా అంటే ఏ చెప్పురా సార్ రెడీ కానీ అంటే ఏం చేస్తున్నాను మీరు అది ఇది అంటాడు కదా. నేనేమి డిస్టర్బ్ చేయట్లేదు, ఏ చెప్పురా నువ్వు చరణ్ గారు నన్ను డిస్టర్బ్ చేసేదని మీ మీద పెట్టేశా అంటాడు. చరణ్ ఏమో శేఖర్ చెప్పు నువ్వు అది. నేను చూసి నాకు ఏమో నేను అంత అబ్జర్వ్ చేయలేదు, ఎవరేం చేసిండ్రు ఏం చెప్తారు మీరు ఎవరితో ఏం చెప్పిన కానీ అంటే అంత మీరు చూసే ఉంటారు సినిమా అంత సీరియస్ సీక్వెన్స్ యాక్చువల్. కానీ మేమంతా నవ్వుతూ హ్యాపీగా చేసిన సిచ్యువేషన్ అది. అది 2:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్ గుజరాత్లో. అది గుజరాత్లో మేము ఉండే ప్లేస్ నుంచి మళ్ళీ మేము రోడ్ జర్నీ చేయాలి.